ప్రకటన 20:5 ఉండాలి. మరొక వచనం చదువుకొని 5కి వెళ్ళిపోదాం. అంతటి సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. క్రూర మృగమునకైనను దాని ప్రతిమునకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారే ఆత్మలను సూచితని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకులేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనే వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులే. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఈ శిరచ్ఛేదనము చేయబడిన వారంటే దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని కోసం బ్రతికిన వారు, దేవుని కోసం జీవించేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాతానుకు లొంగని వారు. క్రీస్తుతో పాటు రాజ్యం చేశారు. మనం కూడా క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తున్నాం. ఇప్పుడు మొదటి పునరుద్ధానం, ఉదయం మొదటి పునరుద్ధానము. బాప్తిసం పొందాం కదా, బాప్తిసం ద్వారా మనం బ్రతికిన వారమై దేవునితో కూడా రాజ్యం చేశాం. ఇప్పుడు మనం అంతా బాప్తిసం తీసుకోలేదు మృతులో. మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. ఎఫ్సిపత్రిక 2:1-2 ఎఫ్సిపత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చచ్చిన వారై ఉండగా వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి వాళ్ళు. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. మిగిలిన వాళ్ళు బ్రతకలేదు. బాప్తిజం తీసుకున్న వారందరూ బ్రతికారు. బ్రతకలేని వాళ్ళు కూడా ఉన్నారు బాప్తిజం తీసుకోనని వారు. వాళ్ళు మృతులుగానే ఉన్నారు. వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం అంటే బాప్తిసం పొందినవారు. మొదటి పునరుద్ధానానికి వస్తే గాని రెండవ పునరుద్ధానానికి వెళ్ళలేం. అంటే బాప్తిసం తీసుకుంటేనే గాని పరలోకంలో ప్రవేశించలేం. మనం బాప్తిసం తీసుకోవాలి పరదేశికి వెళ్ళాలంటే. అంతకుముందు ఉన్న వాళ్ళు బాప్తిసం లేదు అప్పుడు వాళ్ళకి. వాళ్ళకి మొదటి పునరుద్ధానం లేదు. వాళ్ళకి పునరుద్ధానం లేకుండానే నీతిమంతులు పరదేశికి వెళ్ళారు. అబ్రహాం ఉన్నాడు, అతనికి బాప్తిసం లేదు. ఇస్సాకు యాకోబులు బాప్తిసాలు. మోషే ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు, వీళ్ళెవరికి బాప్తిసాలు లేవు. అంటే బాప్తిసం అన్నది ఆజ్ఞగా రాలేదు. బాప్తిసం అనేది ఆజ్ఞగా ఎప్పుడు వచ్చింది? బాప్తిస్మము ఆజ్ఞగా ఎప్పుడొచ్చింది? అపొస్తల కార్యాలు 10:48. అపొస్తల కార్యములు 10:48.
యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. ఆజ్ఞ అనేది ఎప్పుడు వచ్చింది? అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర పేతురు ప్రసంగంతో అన్ని జనులు కూడా కూడి వచ్చిన మీటింగ్ అది. యూదులతో పాటు అన్ని జనులు కూడా ఆ సభకు వచ్చారు, ఆ మీటింగ్ వచ్చారు. అంతవరకు బాప్తిస్మము ఆజ్ఞగా లేదు, అన్ని జనులు బాప్తిస్మ పొందడానికి. ఇక్కడిది ఈ మెరుపు చూడాలి. యూదులలో నుంచి అంతవరకు బాప్తిస్మ పొందారు. అపొస్తల కార్యం 19 అదే 2వ అధ్యాయంలో 3000 మంది, అలాగే 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఇలాగ మనం చూసుకుంటూ వస్తే 10వ అధ్యాయం వరకు బాప్తిస్మ పొందిన వారందరూ యూదులు. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. 10వ అధ్యాయం వరకు బాప్తిస్మ పొందిన వారు యూదులు. అన్ని జనుల బాప్తిస్మ అంటే మనం ఎప్పుడు బాప్తిస్మ పొందడానికి ఆజ్ఞ పొందాం? అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం 48లో పేతురు గారు అంటున్నారు, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మ పొందవలెనని ఆజ్ఞాపించెను. ఆజ్ఞ అన్య జనులకు బాప్తిస్మ అన్నది, మొదటి పునరుద్ధానం అన్నది ఆజ్ఞగా అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం 48లో ఉంది. మర్చిపోకండి, ఎవరు అడిగినా చెప్పాలి. ఆజ్ఞ కనుక ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించిన. ఎఫ్సియన్స్ అంటే అన్ని జనుల్లో ఉన్నవాళ్ళు. అన్ని జనులు వాళ్ళతో చెప్తున్నాడు. ఎఫ్సిలో ఉన్న అన్ని జనులతోనూ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని? మీరు మీ అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. కనుక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వచ్చేసరికి 5వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదే మొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు, మొదటి పునరుద్ధానములు అంటే ఎవరైతే బాప్తిస్మ తీసుకుంటారో, మరణ సమాధి పునరుద్ధానం. బాప్తిస్మ అంటే మరణ సమాధి పునరుద్ధానం. సువార్త 15 కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నోట్ చేసుకోవాలి, మర్చిపోకూడదు. ఇవి ఫండమెంటల్స్ అంటారు వీటిల్ని. బైబిల్ అంతా వీటి మీద ఆధారపడింది, కృత నిబంధన అంతా వీటి మీద ఆధారపడింది. సహోదరులరా, నేను మీకు ప్రకటించిన సువార్త వినుట వలన విశ్వాసము కలుగును అని అన్నాను కదా, ఆ వినుట వలన విశ్వాసము కలుగును అనేటిది నేను ప్రకటించిన సువార్తే. మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను, నాకు దేవుడిచ్చిన ఉపదేశాన్ని మీతో చెప్పమన్న మాటలు మొదట మీకు అప్పగించాను. అదేమనగా, ప్రవక్తలు రాసిన లేఖనాల ప్రకారంగా క్రీస్తుకు ముందు ప్రవక్తలు రాశారు లేఖనాలలో. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది? క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం. కనుక బాప్తిస్మ పొందిన వారు
ఇప్పుడు మీరంతా మొదటి పునరుద్ధానములో పాలు పొందినవారు బాప్తిసాలు తీసుకున్న వారంతా కూడా మొదటి పునరుద్ధానములో పాలు గలవారు మీరే రెండవ పునరుద్ధానములోకి వెళ్తారు అంటే చనిపోతాం కదా చనిపోతాం చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతకాలగా బాప్తిసంలో నీళ్లలోకి వెళ్లి సమాధి చేయబడ్డాం భూమి మీద మొదటి పునరుద్ధానంలో బాప్తిసం తీసుకునుట ద్వారా నీళ్లలోనికి వెళ్లి సమాధి చేయబడ్డాం లేఖనముల ప్రకారము మృతునుంది సమాధి చేయబడి మూడవ దినమున లేపబడ్డాం మొదటి పునరుద్ధానం అది మొదటి పునరుద్ధానం అంటే మీ అందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందారు రెండవ పునరుద్ధానం అంటే ఒరిజినల్ గా చచ్చిపోతాం మనం భూమి మీద ఒరిజినల్ గా చచ్చిపోతాం మనం చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా రెండవ పునరుద్ధానంలో ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు చనిపోయిన వాళ్ళంతా రెండో పునరుద్ధానంలో ఉన్నారో లేదో తెలియదు కానీ చనిపోవడం మాత్రమే మనకు తెలుసు చనిపోయిన తర్వాత మళ్ళా ఏమున్నాయి రెండున్నాయి సమాధి చేయబడి తిరిగి లేవటం సమాధి చేయబడి తిరిగి లేవటం మరి ఇప్పుడు చనిపోవడమే మనం వాళ్ళకి తెలుసు మరి వాళ్ళు తిరిగి లేవటం వాడు తిరిగి లేవాలంటే వాళ్ళు పరదేశంలో ఉండాలి మరి వారు పరదేశంలో ఉండగలే ఉన్నారా పరదేశంలో ఉంటే తప్పనిసరిగా తిరిగి లేచిపోతారు ఇప్పుడు మరణించిన వారు మన మధ్య ఉన్న మరణించిన వారు మరణం అయిపోయింది మరి వాళ్ళు సమాధి నిద్ర పరదేశంలో ఉన్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు వారు ఒరిజినల్ గా వారు పరదేశంలో ఉంటే రెండో పునరుద్ధానం పరలోకానికి వెళ్ళిపోతారు రెండో పునరుద్ధానం పరలోకానికి వెళ్తారు ఇప్పుడు పరదేశంలోకి వెళ్ళలేదనుకోండి వాళ్ళు మృతుల లోకంలో ఆరాణి అగ్ని రెండో మరణంలో ఉన్నారు వాళ్ళు ఇంచుమించు కనుక చనిపోయాక మీరు పరదేశకు వెళితేనే పరలోకానికి వెళ్తారు ఇది ఇక్కడున్న ట్రిక్ మీరు పరదేశకు వెళితేనే పరలోకానికి వెళ్తారు పరదేశకు మీరు వెళ్లకుండా శిక్ష అనుభవించడానికి నరకగుండానికి వెళ్ళిపోతే ఇక మీకు పునరుద్ధానం లేదు అందులో ఉండిపోవటం ఇంకా కంటిన్యూ సమాజానికి ఇది అర్థం కావటం లేదండి క్రైస్తవ్యానికి అర్థం కాలేదు ఇది ఎంత భయంకరమైనదో క్రైస్తవులు అర్థం చేసుకోవట్లేదండి ఏదో ప్రార్థన పాటలు కానుక వాక్యం వినుట బోధ వినుట ఇంటికి పోవుట ప్రపంచ క్రైస్తవులు అండి ప్రార్థన కూడా వెళ్ళరండి రారండి ప్రార్థనకు రారు వాక్యాన్ని వినరు మరి వాక్యాలు ఎప్పుడు అర్థం అవుతాయి మీరు ఉన్నారు కనుక మీరు ఇప్పుడు వింటున్నారు ఫండమెంటల్స్ అన్ని జాగ్రత్తగా వింటున్నారు మీరు లేకపోతే ఇది వినరు ఇది వినకపోతే ఏటి మీ పరిస్థితి ఏటి మీ ధైర్యం ఏంటి ఎందుకు మీకు ధైర్యం ఎవరిచ్చారు ఈ ధైర్యాన్ని ట్రైలరా చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం ఒక పక్క చావు మానవ సమాజాన్ని రోధిస్తుంది ఎవరు ఎప్పుడు చావులో పడిపోతారో తెలియదు ఏ రకంగా చావులోకి వెళ్ళిపోతారో తెలియదు
అయినా నిర్భరంగా మాకేంట్లే ప్రపంచం బ్రతుకుతుందండి. ప్రపంచం చూడండి, వాళ్ళు అలా తిరుగుతుంటారు అంతే. ఈ ఆలోచన వాళ్ళకు ఉండవు. ఇన్ని ఆలోచిద్దాం, చనిపోయిన తర్వాత సంగతులు వాళ్ళు ఆలోచించరు. చనిపోకముందు జీవించే జీవితం గురించి ఆలోచన, చనిపోయే ముందు భూమి మీద జీవించే జీవితం గురించి ఆలోచనలో ఉన్నారు తప్ప ప్రపంచ ప్రజలు. చావైన తర్వాత నా పరిస్థితి ఏంటి? ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, ఎన్నో. ఒక ఊరు వెళితే బట్టలు, బ్రష్, పేస్టు, డబ్బులు, సోపు, అక్కడ ఉండటానికి అవసరమైన వాటన్నిటినీ మనం రెడీ చేసుకొని ట్రైన్ ఎక్కడమో, బస్సు ఎక్కడమో, విమానం ఎక్కడమో వెళ్ళిపోతాం. ప్రయాణానికి ముందు ఆలోచించేవన్నీ ప్రయాణం కోసం, ప్రయాణం కోసం. ప్రయాణానికి ముందు మనం ఆలోచించే ఆలోచనలన్నీ, మనం చేయవలసిన ప్రయాణం కోసం ఆలోచించేవన్నీ సమకూర్చుకుంటున్నాం. మరి చావుకు ముందు, చావు తర్వాత నీ ప్రయాణం గురించి ఆలోచించవా? చావు తర్వాత ఎట్టి పరిస్థితి? ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించరు. ఏమైపోద్దండి ప్రపంచం అనుకుంటానండి, ఏమైపోతారు వీళ్ళంతా, ఏమైపోతారు? అలాగని పని చెబితే వింటారా? అస్సలు వినరు. మీరు చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళం. కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అమ్మా రండి, బాబు రండి, ఇది ఆహ్వానం మాత్రమే వాళ్ళకి. వాళ్ళు తీసుకున్న తర్వాత రావాలి, వచ్చిన తర్వాత ఏమి చెబుతున్నారో వినాలి, విన్న తర్వాత మారవలసిన స్థితిగతులను మార్చుకోవాలి. అవన్నీ ఉంటాయా? వచ్చిన వాళ్ళందరూ వింటారా? వింటారు. విన్నవాళ్ళందరూ చేస్తారా? చేయరు. అయిపోయింది. అదిగో పలానాలు మీటింగ్ పెట్టారంటే మీటింగ్కి వెళ్ళి వచ్చేవాడిని. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడుందో మీకు తెలుసు. వీరు రెండవ పునరుద్ధానములో ఉండరు 100%. వీళ్ళు రెండవ పునరుద్ధానంలో ఉండరు. రెండో పునరుద్ధానం అంటే నిత్య జీవానికి వెళ్ళటం. ఇప్పుడు మరణించిన తరువాత పరదేశు, టెంపరీ ప్లేస్, వెయిటింగ్, అక్కడ మనం నిరీక్షిస్తాం. యేసు రావాలిగా, మరదంతా తెలియాలి. ఆ లింక్ అంతా యేసు రావాలి. ముందు యేసు రాగానే వెయిటింగ్లో ఉన్నవాడు ముందు వచ్చేస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అదే కదా బైబిల్లో ఉంది, క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట అప్పటికి బ్రతుకున్న మనం ఒకవేళ ఇప్పుడే వచ్చిస్తే, వాళ్ళ తర్వాత సజీవులమైన మనం కూడా చేంజ్, ఈ మట్టి శరీరం మారిపోద్ది. ఈ ముసలితనం, ఈ వృద్ధాప్యం, ఈ యవ్వనం, ఈ పసితనం ఏది ఉండదు. ఎందుకంటే అక్షయతనం, అక్షయతను ధరించుకుంటాం. మరి అది ఎలా ఉంటుంది మనకు తెలియదు. కానీ భూమి మీద ఉన్న ఈ శరీరాల కంటే ఎన్నో రెట్లు గొప్పది. దీనికి తిండి కావాలి, దప్పికి కావాలి, సోకులు కావాలి, సరదాలు కావాలి, సందడులు కావాలి. దిక్కుమాల శరీరానికి, ఈ దిక్కుమాల శరీరానికి అన్నీ కావాలి. దీనికి రోగం ఉంటుంది, అలసట ఉంటుంది, వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది, రోగ బాధలు ఉంటాయి ఈ శరీరానికి. ఈరోజు మనం నమ్ముకున్న ఈ శరీరం అండి, పెంచి పోషిస్తున్నాం జాగ్రత్తగా. దీన్ని జాగ్రత్తగా పెంచి పోషిస్తున్నాం. కానీ అక్షయత వచ్చేసరికి ఇది ప్రకృతిలో కలిసిపోతుంది. చనిపోయిన వాడు ఎలా మట్టిలో కలిసిపోతాడు, ఆ శరీరం ఎలా మట్టిలో కలిసిపోతుందో. మనం బ్రతుకుంటుండగానే యేసు వస్తే
ఈ శరీరం ప్రకృతిలో లీనమైపోయి అక్షయత అనేది ఒక దాన్ని ధరించేసుకుంటాం. అప్పుడు మన పూర్వీకులు కలుస్తారు, ముందు చనిపోయిన వాళ్ళంతా మాట్లాడుకుంటాం. అప్పుడు మన ఇరువు రెండు వర్గాలని ఆయన తీసుకొని పరలోకానికి వెళ్తాడు తండ్రి దగ్గరికి. రెండో పునరుద్ధానం వెయ్యి సంవత్సరమే గడిచే వరకు కరమృతులు బ్రతకలేదు. ఐదు మొదటి పునరుద్ధానం ఇది. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు ఎవరైతే మొదటి పునరుద్ధానంలో బాప్తిసం పొంది క్రైస్తవులుగా దేవుని కొరకు జీవిస్తూ రెండో పునరుద్ధానం గురించి భవిష్యత్తు జ్ఞానం కలిగి నేర్చుకుంటారో వారు ధన్యులు పరిశుద్ధులయ్యుందురు. ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధులు క్రైస్తవులు. ఆశీర్వదింపబడిన క్రైస్తవులై ఉందరు. పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళు. మరో మొదటి పునరుద్ధానంలో పాల్గలవారు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండో మరణం అంటే నిత్యాగ్ని దండన. సాతాన్ని, తన దూతల్ని, తన అనుచరుల్ని, దుష్ట భ్రష్టాత్మని, క్రూర మృగాన్ని, ఘట సర్పాన్ని ఇందులోనే వేస్తాడు దేవుడు. నిత్యాగ్ని దండన, రెండవ మరణం. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరము రాజ్యం చేయదు. మీరు రాజ్యం చేస్తున్నారు ఇప్పుడు. రెండవ పునరుద్ధానానికి అర్హత సంపాదించుకున్నారా? రాజ్యం చేస్తున్నా మేమన్న మీరు రెండవ పునరుద్ధానానికి అర్హులా? మీకు తెలిసిపోద్ది. మీరు ఏ తప్పులు చేస్తున్నారో మీకు తెలుసు. నేను ఏ తప్పులు చేస్తున్నా నాకు తెలుసు. నేను చేయవలసిన తప్పులన్నీ చేసేసి చేసుకుంటూ ఏదో దేవునికి ప్రసంగం, వాక్యం, పిల్లలకు వాక్యం నేర్పించేస్తున్నాను కదా, దేవుడు ఏదో నన్ను కన్సిడర్ చేస్తాడు, నాకు రెండవ మరణం ఉండదు, నాకు రెండవ పునరుద్ధానమే నేను అనుకున్నాను అనుకోండి, అది నా కర్మ. చేసిన తప్పులన్నీ చేసేసుకుంటూ దేవుడు క్షమించేస్తాడు మమ్మల్ని. ఏమండి, మీరు ఏమనుకుంటున్నారో కానీ మీరు అనుకున్నంత అమాయకుడు కాదు దేవుడు. కరెక్ట్ లెక్కలైనవి. ఎన్నిసార్లు విన్నారు ఆ ప్రసంగాలు? ఆయనవన్నీ కరెక్ట్ లెక్కలు. కన్సిడరేషన్ ఉండదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. పర్వాలేదు, ప్రభువా తండ్రిని కాలు పట్టేసుకుంటే ఆయన ఒప్పేసుకుంటాడు అనుకున్నారా? ఒక అసలు దగ్గరికి రాడే, మీకు కనపడ్డండి. భూమి మీద ఉన్నప్పుడే మీరు ఆయనతో సన్నిహిత సంబంధం ఉంటుంది మీకు. ఇక్కడ మీ బ్రతుకు కాలంలోనే మీకు దేవునితో సన్నిహిత సంబంధం. ఈ బ్రతుకు కాలానికి మీరు వదిలేశారు అనుకోండి, ఇక చచ్చిపోయిన తర్వాత ఏదో దేవుడు కాలు మీద పడిపోతాను. అసలు అవి లేవండి, అవి పుస్తకాల్లో లేవు. చచ్చిపోయిన తర్వాత దేవుడు కాలు మీద పడ్డావు, నువ్వు చేసిన దానికి తప్పదు. వెసులుబాటు అనేది ఇక్కడే రావాలి, క్షమ అనేది ఇక్కడే రావాలి. నిన్ను నిర్దోషిగా చేస్తున్నాడు ఆయన రక్తం చేత. నువ్వు పాపాలు ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర పడి ఏడిస్తే కదా నిన్ను క్షమాపణిస్తాడు ఆయన. నువ్వు చేసే పాపాలన్నీ చేసేసి గుడికొచ్చేసి బైబిల్ చదివేసి పాటలు పాడి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు అనుకుంటే నీ పొరపట్టది. చాలా రిస్క్లో ఉన్నట్టు మీరు, చాలా భయంకరమైన కష్టాల్లో ఉన్నారు మీరు. చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు. ఇప్పుడు మత శాఖల వాళ్ళు నమ్మిన దానికి నువ్వు నమ్మిన దానికి తేడా ఏముంది? వాళ్ళు అంతే అయ్యో దేవుడు అంటే క్షమించేస్తాడు. వాళ్ళకి అసలు మొదటి నుంచి భయమే లేదు. దేవుడు అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు వాళ్ళకి. మొదప్పుడే భయం లేదు వాళ్ళకి. బతుకుంటుండగానే పరలోకాన్ని పంపించేస్తున్నాడు కదా వీడు పాస్టరు.
చచ్చిపోయిన వాడిని తీసుకెళ్లి బతుకున్న వాళ్ళందరికీ సాక్ష్యం, తప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మోసపూరితమైన సాక్ష్యం ఇస్తున్నాడు. శవం దగ్గర ఏమంటున్నాడు తండ్రి, ఆత్మను చేతికేటి నువ్వెవడో చెప్పడానికి, ఆత్మను చేర్చుకోమని చెప్పడానికి. మరి ఇవన్నీ సమాధులకు వెళ్ళి మనం చదువుతున్నాం అంతే కదండి. సంఘంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, క్రైస్తవులైన వాళ్ళందరూ సమాధుల దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారు? ఓహో పాస్టర్ గారు చేర్చుకోమంటే, ఎక్కడ చేర్చుకోమంటే, స్టెఫన్ గారు ఉన్నారు నా ఆత్మను చేర్చుకొని, ఆయన నా ఆత్మను చేర్చుకో అంటున్నాడు. స్టెఫన్ గారు యేసు నా ఆత్మను చేర్చుకో అంటున్నాడు స్టెఫన్ గారు. అది ఆయన చేసిన సేవ లాంటిది, రాళ్లతో కొట్టబడుతూ చచ్చిపోతున్న ఆఖరి క్షణాల్లో అంటున్న మాటలు అవి. నువ్వెవరో, నువ్వే అసలు సోమరిపోతులా తింటావు, సంఘాన్ని సరిగా నడిపించవు, సంఘానికి కాపరిని అంటావు, చచ్చిపోతే ఒక ఫీజు అంటావు, పేరు పెడితే ఒక ఫీజు అంటావు, గృహ ఓపెనింగ్కి ఒక ఫీజు అంటావు, అన్నప్రాసకు ఒక ఫీజు అంటావు, రేట్లు పెట్టి సంఘస్థుల దగ్గరికి వెళ్ళి నీ రేటు ప్రకారంగా నువ్వు వసూలు చేసుకుంటూ తింటున్నావే. నువ్వు ఒక పాస్టర్వే, నీ మాట దేవుడు వింటాడా? ఈ ఆత్మను చేర్చుకో అంటావా? ఎక్కడుంది ఈ ఆత్మను చేర్చుకోమని? నువ్వు బైబిల్ ఎక్కడ చూపించగలవు? నా ఆత్మను చేర్చుకుంటాడో లేదో నాకు తెలుసు, నా ఆత్మను చేర్చుకుంటాడో లేదో నాకు తెలుసు, నేను చేసిన పాపాలు బట్టి. ఎవరో ఆత్మను ఏమైనా చేర్చుకోమని చెప్తూ పెట్టి నువ్వు సంఘంలో వచ్చావు పాస్టర్ కింద, నువ్వు కొంతకాలం ఉంటావు పోతావు. ఆ ఆత్మను చేర్చుకోమని చెప్పడానికి నీకెవరు అధికారం ఇచ్చారు? చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచ మానవాళి ఉంది. దేవుని కోపం రగులుతుంది, మనుషుల పాపాలు వెర్రితలలు వేస్తున్నాయి. ఇందులో క్రైస్తవులని లేదు, క్రైస్తవేతరులని లేదు. అసలు క్రైస్తవులు అనుకునే వాళ్లే వెర్రి వేషాలు వేస్తుంటే చచ్చిపోతే దేవుడు కాళ్ళు పెట్టేద్దామని. కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు అని మాట్లాడుతున్నావే, నువ్వు ఏడ్చుకొని ప్రార్థన చేసినా, నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేసినా, నువ్వు ప్రేయర్ టవర్స్ పైకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా, హోల్ నైట్ ప్రేయర్స్ చేసినా, నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే నువ్వు రెండవ పునరుద్ధానానికి అర్హులు మీరు అని మీరు అనుకోవాలి. మీ మనసుకు తెలుసు, మీరు తిరుగుతున్న తిరుగుదులు బట్టి, మీరు ఆలోచించే ఆలోచనలు బట్టి, మీరు చేస్తున్న చేతల బట్టి మీకు తెలుసు కదా. మీకు మీకు మీ గురించి నాకు తెలీదు, నా గురించి మీకు తెలీదు, ఎవరి గురించి వాళ్ళకి బాగా తెలుసు. కనుక మీరు వెళతారా వెళ్ళారా అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. సిద్ధపాటు, దిద్దుబాటు, దిద్దుబాటు, సర్దుబాటు, సర్దుబాటు, సిద్ధపాటు రైటు, దిద్దుకోవడం బ్రతుకుండగా దిద్దుకోవడం రైటు, బ్రతుకుండగా సిద్ధపడాలి, బ్రతుకుండగా దిద్దుకోవాలి. సర్దుకున్నాం అనుకో, సర్దుకోవడం అంటే అడ్జస్ట్మెంట్, పర్వాలేదులే దేవుడు నన్ను సెట్ చేసేసుకుంటాడు ఎలాగోకలాగా. ఏంటి ఎంతమందిలో దేవుడు వదిలేస్తాడు నన్ను? ఇలాంటి జ్ఞానాన్ని నేర్చుకున్నావు అనుకో, నువ్వు దక్కో దేవుడికి వెళ్ళవు. చెప్తున్నాను రాసుకోండి, ఇక్కడే సర్దుబాటు, ప్రయాణానికి సర్దుబాటు, ప్రయాణానికి సర్దుబాటు, చావుకు సర్దుబాటు, రెండో మరణానికి దిద్దుబాటు, అక్కడికి వెళ్ళకుండా దిద్దుబాటు. దిద్దుకోవాలి, ఇక్కడే దిద్దేసుకోవాలి. నువ్వు చచ్చిపోయిన తర్వాత దిద్దుకుంటాను. చాలామందికి చాలా బోధలు వచ్చాయండి. నేను బోధ ప్రారంభించిన తొలి రోజుల్లో చచ్చిపోతారండి, చచ్చిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళకి మళ్ళీ తరగతులు ఉంటాయట. ఒకడు బోధ అదే ఈ 1000 సంవత్సరాల దారి పెడతాడు, 1000 ఏండ్ల పాలన అని ఇక్కడ చెప్తాడు. ఇక్కడ మళ్ళీ ఐటీ మార్చిపోయినోడికి సెప్టెంబర్ ఎలాగుంటుంది చదువుకున్నోడికి? మార్చి నెలలో పరీక్ష పోయింది అనుకోండి, యాన్యువల్ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్లో పరీక్ష పోతే ఎప్పుడు జరుపుకుంటాడు? మళ్ళా మిడ్ ఎగ్జామ్ మళ్ళా ఉండదు కదా, పరీక్షలు పోయిన వాళ్ళందరికీ మళ్ళీ పరీక్ష పెడతారు, అది సెప్టెంబరు. మతకేట్రా మార్చిపోతే సెప్టెంబర్ ఉంది, నువ్వు బతుకున్నాడు గనక ఈ పరీక్షలు రాయడానికి మార్చిపోతే సెప్టెంబర్ ఉంది. కానీ నువ్వు చచ్చిపోతే నీకు సెప్టెంబర్ లేదు, మరో ఛాన్స్ లేదు, నీకు పరీక్ష లేదు. ఇక
ఏదో ప్రైవేట్ క్లాసులు పెడతాడు దేవుడు 1000 సంవత్సరాలు అక్కడ మళ్ళా నిన్ను చూస్తాడని తప్పుడు బోధలు చెప్పి క్రైస్తవ్యాన్ని పాడు చేసిన అమాయక ప్రజలను పాడు చేసిన దొంగ బోధకులు ఎందరో ఉన్నారు. 1000 ఏళ్ల పరిపాలన ఉంది అక్కడ మీకు మళ్ళా తరగతులు ఉంటాయి. వద్దండి నమ్మకండి వాడు బోధలు నమ్మకండి. ఏమండి నమ్మి బాప్తిస్తు పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి సెప్టెంబర్ క్లాసులు ఉన్నాయంట బయటి. నమ్మని వానికి శిక్ష విధింపబడును. వెళ్ళిపోయావు శిక్షలోకి. నీకు మళ్ళీ సెప్టెంబర్ లేదు. ఓన్లేరా మార్చి పోతే పోయింది సెప్టెంబర్ కట్టుకుందాం. బాగుంది ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్మెంట్ బాగుంది. ఇదే అడ్జస్ట్మెంట్ బైబిల్లో కూడా పెట్టేశారు వీళ్ళు. మనం ఇక్కడ చచ్చిపోయినా మళ్ళా 1000 ఏళ్ల పరిపాలనలో మళ్ళా మనకు ప్రైవేట్ క్లాసులు. ఓ అది సచ్చినోడ ఎంత పని చేసావురా. ఎందుకురా ఎరగలేని వాళ్ళకి పనికిరాని ఎత్తులు మోసపూరితోని ఎత్తులు నేర్పుతున్నావు. నీకు పాపం అంటే వీళ్ళకేం భయం. మార్కెట్ మళ్ళీ సెప్టెంబర్ ఉంది చచ్చిపోతే. వద్దు సాతాను బోధలు మనల్ని మోసం చేసే బోధలు ఉన్నాయి సమాజంలో. మోసం చేస్తున్నారు వాళ్ళు. అలా మీరు చనిపోక ముందే సర్దుబాటు ఇక్కడే జరగాలి. చచ్చిపోయాక నా పాపాలు క్షమించమని ప్రభు పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చేసి నా తలతో ఆయన పాదాలు తుడిచేసి నువ్వు ఇలా భూమి మీద ఇన్సిడెంట్లు అన్నీ అక్కడ జ్ఞాపకం చేసుకున్నావు అనుకో ఆయన విండవి. అది భూమికే పరిమితం. అక్కడ మీరు ఆలోచించాలి. పరిగెత్తి ట్రైన్ ఎక్కిస్తారు. టీటీ వచ్చాడు కూర్చొని ప్రయాణం చేస్తావు చాలా దూరం. లేదమ్మా నీ టికెట్ అని అడుగుతాడు. బాబు నేను రాగానే ట్రైన్ బయలుదేరిపోయింది మా టికెట్ తీయడానికి సమయం లేదు. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడే. బస్ ఎక్కిస్తావు కండక్టర్ వచ్చాడు డబ్బులే అమ్మా ఎవరు వెళ్తున్నాడు డబ్బులే బాబు నా దగ్గర డబ్బులు లేవు బాబు అయితే కూర్చోమ్మా పర్వాలేదు అంటాడా కండక్టరు. డ్రైవర్ ఆఫ్ చేయ బస్సు నుదిగమ్మ కిందకి. భూమి మీద వీటిల్లోనే అడ్జస్ట్మెంట్లు లేనప్పుడు సర్దుబాట్లు లేనప్పుడు ఎక్కడ సర్దుబాటు సిద్ధాంతంగా మారిపోతావు నువ్వు. ఏదో చెప్పేస్తే వినేస్తాడనే. ఇలాంటి బోధలు వినకండి. చెప్తే విండవు. మీరు మారాలి తప్ప ఆయన మార్పు చెందడు. పోనీ లేని కన్సిడరేషన్ ఉన్నది ఆయన దగ్గర. దయ లేదు ఇక్కడ. దయ లేదు కృప లేదు ఏమీ క్షమ లేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. చాలా కఠినుడు. ఎన్ని ఇచ్చాను రా నీకు 5. ఎన్ని సంపాదించావు 10. వెరీ గుడ్ వెళ్ళు బళ అంచోడు రా నువ్వు. నీకెన్ని ఇచ్చాను రా 2. ఎన్ని సంపాదించావు 2 × 2 4 బళ వెళ్ళు. నీకెన్ని ఇచ్చాను రా 1. ఏం చేసావు పాతిశాను. ఎందుకురా పాతిస్తావు నువ్వు లెక్కలు అడుగుతావు అని. నీకు ఇచ్చింది అది నా దగ్గర ఉంటే ఒకటిగానే ఉంటుంది. నీకు ఇచ్చింది 2 అవ్వాలి. 2 ఇచ్చినాడు 4 చూపించాడు 5 ఇచ్చినాడు 10 చూపించాడు. నువ్వు 1 ఇచ్చినాడు పాతిస్తావు అదేదో నా దగ్గరే పెట్టుకున్నావు కదా నీకెందుకు ఇవ్వడం పిలిచి. చెడ్డదాసుడా సర్దుబాటు లేదు సిద్ధపాటే. అంత సిద్ధపాటే. అలా సిద్ధపడిన వాళ్ళ ఇళ్ళు. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు 6వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులనయుందురు ఆశీర్వదింపబడిన వారు క్రైస్తవులయుందురు. ఇట్టివారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. అలాగని తప్పులు చేసుకుంటూ ఉన్నోళ్ళ మీద కాదు. మీ క్రైస్తవులు అయిపోయి బాప్తిజం తీసుకున్నాం మాకు 2వ మరణం మీద అధికారం లేదని బ్యాడ్జ్ తగిలించుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు
కష్టకాలం ఇది, కష్టకాలం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు సులువుగా ఉంది కదండి, చాలా సులువుగా. ఏటమ్మా ఆలోచిస్తున్నావు, ఏం ఆయన ఆలోచిస్తా, భయ్ ఏం లేదండి అంట. ఆలోచిస్తున్నాడు అది 100% రైట్. ఏం ఆలోచిస్తున్నారండి అని అంటే ఏం ఆలోచించలేదు, ఏం లేదండి చెప్పడం. మీరు ఏమి లేదండి, అసలు మీరు ఏమి లేకుండానే అలా కాలి కూర్చుంటారా, ఏదైనా ఆలోచించకుండా ఉంటారా? అంటే మీ మెదడులో ఉన్న ఆలోచనలు, మీ బుర్రలో ఉన్న ఆలోచనలు పక్కడికి తెలియవు గనక. నీకు నచ్చినవి, నీకు ఇష్టమైనవి, నీకు ఏవైనా అవి నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే పక్కవాడు వచ్చి ఏటి ఆలోచిస్తున్నారంటే అవి ఏమీ లేదండి అని చెప్తావే. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటిది, ఇది అబద్ధం. ఇదేంటిది అబద్ధం. అబద్ధం అన్నోళ్ళు ఏ మరణంలోకి వెళ్ళిపోతారని బైబిల్లో ఉంది, చట్టంలోను రెండవ మరణము 21:8 ప్రకటనలోనే అబద్ధికులు అందరూ అగ్ని గంధకములు మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం, ఇది రెండవ మరణం. మీరు అబద్ధం ఆడితేనే రెండవ మరణం వచ్చిస్తే ఇక మరి మిగతా పనులన్నీ. చాలా మందికి ఫోన్ చేస్తానండి, ఏనైనా ఆయన వస్తున్నాడు, వచ్చేస్తున్నాను రేపు, రేపు వచ్చేస్తున్నాను అంటాడు. ఆ రేపు వదిలేసి మరుసటి రోజు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, ఒక్కొక్కరండి ఫోన్ ఎత్తరు. ఈలోగా ఏం ఆలోచిద్దాం అడుగుతాడు, నేను అడుగుతానండి, ఎవరు అడగకపోయినా నేను అడుగుతాను. ఏమయ్యా మన ఫోన్ చేస్తే వస్తానన్నా ఇప్పుడు రావట్లేదంటే ముందు ఫోన్ ఎత్తాడు కదా, తర్వాత ఆలోచించి ఫోన్ ఎత్తాడు అంటే ఒక అబద్ధాన్ని సర్దుకుంటాడు. అడ్జస్ట్మెంట్, దాన్ని ఏమంటారు అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్ ఆన్సర్. ఏంటి బాబు నీ ఆన్సరు, ఏం లేదండి కొంచెం ఒంట్లో బాగాలేదు. అబద్ధం ఆడా, అబద్ధం ఆడిందా, రెండో మరణం, రెండో మరణం ఉందా అబద్ధం ఆడితే? ఏదండి అబద్ధం, చిన్న పాపం అండి అంటావా? చిన్న పాపం నరహత్య చేయటం ఎంతో, అబద్ధం ఆడటం కూడా అంతే. ఒక మనిషిని నువ్వు చంపితే ఎంత పాపమో, ఎంత ఘోరమో, దేవుని దృష్టిలో అబద్ధం ఆడటం కూడా అంతే ఘోరం. మరి ఎప్పుడని తెలుసుకుంటారు, ఎప్పుడు తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు, ఎన్నిసార్లు చెబితే వింటారు, ఎన్నిసార్లు చెబితే మారతారు, ఎప్పుడు మారతారు చెప్పండి? ఎంత క్లిష్టంగా క్రైస్తవ్యం ఉంటే, ఎంత క్లిష్టంగా క్రైస్తవ్యం ఉంటే పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది అండి? 13వ అధ్యాయం లోకాసువార్తలు ప్రభువును అడుగుతున్నారు ప్రజలు. లోకాసువార్త 13వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 23వ వచనం, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా ఆయన అడుగగా, అవును అవునురా బాబువు, ఆడిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కాని వారి వలన కాదని మీతో చెబుతున్నాను. ఇంకేమన్నాడు? మత్తయి 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలంగా ఉంది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవమునకు పో మార్గము ఇరుకు, ఆ దారి చాలా సంకుచితం కష్టంగా ఉంటుంది, దాన్ని కనుగొనువారు కొందరే కొందరే. అంటే ఇంతకీ పరలోకానికి వెళ్ళేవాళ్ళు కొందరే, ఇంతకీ పరదేశంలో వెళ్ళేవారు కొందరే, మిగతా వాళ్ళందరూ అందరూ కొందరే. అంటే అందరి సంగతి ఏంటి? అందరి సంగతి ఇంతే సంగతులు, అందరి సంగతి ఇంకేముంది?
దేవుని పిల్లలారా, దేవుని వాక్య విషయంలో జాగ్రత్త వహించకపోతే చాలా ప్రమాదం. భయం ఉండాలి మీకు. దేవుడు అంటే భయం ఉండాలి, వాక్యం అంటే భయం ఉండాలి. ఒక మాట్లాడితే భయపడాలి, ఒక పని చేస్తే భయపడాలి. భయం లేకపోతే చాలా కష్టం. దేవుని కోపం మండిపోతుంది ప్రపంచం మీద. దేవుని కోపం మండిపోతుందండి. ఎందుకు క్షమించాలి? భూమి మీదైనా ఎందుకు క్షమించాలి మిమ్మల్ని? భూమి మీదే క్షమాపణ కోరలేని మీరు, భూమి మీదే మార్పు పొందని మీరు, నేనెందుకు ఊరుకోవాలి? నేనెందుకు మిమ్మల్ని భూమి మీదే శిక్షించకూడదు? నరకంలో ఎలాగా శిక్ష తప్పదు చచ్చాక, భూమి మీద కూడా బ్రతికుండగా మిమ్మల్ని నేను వేటాడతానన్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు, తీర్పు జరుగుతుంది. అందుకే ఈ రోగాల్లో, ఈ వైరస్ల్లో, ఈ ప్రమాదాల్లో ఇక్కడే చచ్చిపోతే ఇక నరకం గ్యారంటీ. బ్రతుకుంటే కదా ఇంకొకసారి ఆలోచించడానికి టైం ఉంటుంది. చచ్చిపోతే ఇక నీకు బ్రతుకుంటే ఆలోచించడానికి ఛాన్స్ లేదు, చావొచ్చింది. పడుకున్న వాళ్ళు పడుకనే ఉన్నారు, రాత్రందరూ భోంచేశారు. చెమ్మల మడుగు కడపలో డ్యామేజ్ అయింది, వచ్చేస్తుంది శరవేగంతో. మనం ఇంట్లో టీవీలో వేసుకుని మాట్లాడుతుంటే ఏమి వినపడుతుందండి బయటికి? బయట జనం, బయట హోరు. కెరటాలుగా పొంగిపోయి డ్యాములో నీరంతా. తిరుపతి డ్యామ్ బరస్ట్, నెల్లూరు డ్యామ్ బరస్ట్, రెండు వారాల క్రితం జరిగిన అవన్నీ అన్నీ మన తెలుగు, మన ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడుకుంటారు, టీవీలు వింటారు, పిల్లలు సరదాగా మాట్లాడుతుంటారు, కుటుంబ కథలు మాట్లాడుకుంటుంటారు. నీరు ఊరెక్కిపోయి వస్తుంది. అలాగ ఇళ్లతో పాటు లేపికెళ్ళిపోయింది, ఇళ్ళుతో పాటు, ఇళ్ళుతో పాటు ఇళ్ళు. మళ్ళీ డాబా ఇళ్ళు అటు పాకలనుకుంటున్నారు ఏడు మీరు. డాబా ఇళ్ళు కడప చరిత్రలో ఇది ఒక పెద్ద విచార సంఘటన. మనకే వచ్చింది భూకంపం, చిన్నదే. అది కొంచెం ముదిరితే మన ఇళ్లలో సమాధి అయిపోతాం మనం. రోడ్ల మీదకి పరిగెత్తిపోయే ఓనుల సంగతి తల ఉంచండి. మరీ పట్టించుకోకుండా ఇళ్లలో ఉంటే అంటే అర్ధరాత్రి పడిస్తే నిద్రలో ఉంటాం అందరం. ఇలాంటి విపత్తు సంభవింపక ముందే మనం సర్దుకున్నావా, సర్దుబాటుగా ఉన్నావా, మార్పు చెందుతున్నావా, అన్ని పాపాలకు గుడ్ బై చెప్పావా? దేవుని కోసం భయపడకుండా ఉన్నారా? ఒప్పుకోడండి. ఇప్పుడు ప్రేమ ఉండవలసిన టైం కాదు ఆయనకి. ఇప్పుడు ప్రేమ ఉండవలసిన టైం కాదు. మిమ్మల్ని ఎలాగ అంతం చేయాలనే టైం అయింది. వరదల, ప్రవాహాల, భూమి పగిలిపోవటాల, అగ్నిపర్వతాలు బద్దలైపోవటాల, సముద్రాలు పొంగి నేల మీదకి రావటాల, కొండ చర్యలు కూలిపోవటాలా, గాలి తుఫాన్లతో సుడులు తిప్పాలా మిమ్మల్ని? అవన్నీ ఆయనవే, ఆయనే చేయగలడు. మనుషులు ఎవరు చేయలేరు అవి. ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు అవన్నీ. అది కాక పర్మనెంట్గా వైరస్ ఎన్నో శాఖలుగా మారింది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపం ఎత్తింది. భయపడిపోతున్నారు, ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి. ఏదైనా చావు మన చేతిలో లేదు. ఏ క్షణమైనా దేవుని కోపం మన మీదకొస్తే, ఆ కోపానికి ఆ చావులో మనం మునిగిపోతే
క్షమాపణ లేకుండా మనం మరణిస్తే డైరెక్ట్ గాని చాగిరి దండనకే వెళ్ళిపోతే ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు? ఎక్కడ నువ్వు వింటావు అక్కడ శిక్ష అనుభవించాలి. జీవితకాలం కాదు, శాశ్వత కాలం. గాడ్ బ్లెస్ యు. రేపు కలుసుకుందాం.